పవర్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయ నాగేశ్వరరావు తో మా ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గంగాధర్ ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయ నాగేశ్వరరావు గారి తో ఉన్నాం. తనతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ముఖాముఖి చేద్దాం. ఇప్పుడు సార్ చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే పేరు ఉన్నది. ఇటువంటి సందర్భాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? నమస్కారం. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఖమ్మం జిల్లా ఎప్పటికీ కూడా కాంగ్రెస్ కంచుకోట. గత రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన వాస్తవం ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా. అయితే స్థానిక సంస్థల్లో కూడా మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ ఇతర పార్టీలకు మాత్రమే గెలిచారు. అయినప్పటికీ అధికార పార్టీ కొంతమందిని మరి అధికార దాంతో లోబర్చుకున్నప్పటికీ వారి మనసుల్లో కాంగ్రెస్ పార్టీ మీదే ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీయే బలమని నేను నమ్ముతా ఉన్నాను. అయితే గత 30 నెలలుగా వారు ఎన్నికైన తర్వాత ఏనాడు కూడా విధులు నిధుల విషయంలో ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏనాడు కూడా వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా కనీస గౌరవం కూడా ఇవన్నీ పరిస్థితి. ఈరోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బాధపడుతూ ఉన్నారు. ఈ ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు కానీ కనువిప్పు కలగాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అనే పట్టుదలతో స్థానిక సంస్థల ప్రతినిధులు అన్నమాట వాస్తవం. అది నా గెలుపుకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలంగా చూస్తే తక్కువ స్థానం ఉన్నాయి సార్, ప్రజాప్రతినిధుల పరంగా బలం పరంగా చూస్తే చాలా తక్కువ ఉంది. ఇటువంటి సందర్భంలో గెలుపు అనేది ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక అభ్యర్థి గెలవడం కోసం సంఖ్యాబలం అవసరం లేదు. అభ్యర్థి గుణగణాలు, అభ్యర్థి యొక్క లక్షణాలు, అదేవిధంగా పార్టీ యొక్క విధానాలు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఇక్కడ చూసినట్టయితే మరి తెలంగాణలో ప్రజాస్వామ్యంగా ఎన్నికబడిన ప్రజాప్రతినిధుల్ని మరి ఏ విధంగా చిన్నచూపు చూస్తున్న విషయాన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎలా అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం అంటే సంఖ్యాబలంతో గెలుస్తారనుకోవడం కరెక్ట్ కాదు. సంఖ్యాబలంతో గెలిచిన దాఖలాలు ఖమ్మం జిల్లాలో ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా లేదు. గతంలో అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినాడు, వారి పార్టీకి 10-15 స్థానాలు కూడా లేవు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి పార్టీ గెలిచిన సందర్భం ఉంది. గతంలో కూడా చూస్తుంటే అంతకుముందు కూడా ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా మెజార్టీ ఎవరికున్నా వాళ్ళు గెలిచిన సందర్భాలు లేవు. అదేవిధంగా ఈసారి కూడా ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రజాసేవలో రావాలని, మరి ప్రజలకు సేవ చేయాలని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వారు ఎన్నో కష్టాలు పడి మరి వస్తే వాళ్ళకి కనీసం కుర్చీ లేని విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని వాళ్ళు బాగా తీవ్రమైన ఆందోళనతో వాళ్ళు కసి తీర్చుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు మనసులో ఉంది. దానికి ఇది ఖమ్మం జిల్లా వేదిక కాబోతుంది, ఖమ్మం జిల్లాలో తీర్పు ఆ విధంగా రాబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, అధికార పార్టీ గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతిని అందరినీ గోవా టూర్లో శిబిరాలలో పెట్టేసి దాచేసిన పరిస్థితి ఉంది. మా దాఖలా చూస్తాను ఇప్పుడు. నిన్న కూడా సోషల్ మీడియాలో న్యూస్ ఒక వైరల్ అవుతుంది, అందరూ సరదాగా ఆటపాటలతో గడుపుతున్న విధానం ఉంది. దీని ద్వారా ఉన్న వాళ్ళు మోటివేట్ అయ్యి క్రాస్ ఓటింగ్ వేయలేని పరిస్థితి కానీ అభిమానం ఉన్న చోట ఓటు వేయలేని పరిస్థితి ఉండే అవకాశాలు ఉందా? అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు గోవా తీసుకపోయే రోజుకే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలని. కానీ అధికార పార్టీ కనుక వారి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన విధంగా మరి గోవా వెళ్తే వెళ్ళుండొచ్చు, కానీ వారు ఓటు వేసే రోజుకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటు వేస్తారు. కానీ చాలా దురదృష్టం, ఎందుకంటే అధికార పార్టీ అయి ఉండి మాకు 600 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పి అనే పరిస్థితుల్లో క్యాంపుకి అంత దూరం తీసుకపోవడం కూడా మరి మంచి విషయం అయితే కాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు.
కానీ అధికార దాహంతో అధికార బలంతో మన్ని బలవంతంగా ఇక్కడ ఉన్న కొంతమందిని మరి వాళ్ళు భక్తుల్ని కూడా బలవంతంగా తీసుకునే విషయం అదే విధంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ వ్యాపారం చేసుకునే కూలింగ్ చేసుకునే వాళ్ళు కూడా మరి అంత దూరం తీసుకుపోయి 10 15 రోజులు ఉంచడం అనేది అయితే మరి ప్రజాస్వామ్యంలో ఇది అందరూ చూస్తున్న విషయమే ఇక్కడ ఉన్న అధికారులు కూడా చూస్తూ ఉన్నారు బస్సులు ఎక్కించి తీసుకుపోతున్న విషయాన్ని మరి వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఈ విషయం అయితే కరెక్ట్ కాదు కానీ ప్రజాప్రతినిధులు మాత్రం వాళ్ళ మనసు మారదు వాళ్ళని ఎంత మధ్యపెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్న విషయాన్ని మనం 10వ తారీఖు ఎన్నికల్లో చూస్తాం అదేవిధంగా మరి ఈనాడు ఇక్కడ ఉన్న మరి వ్యక్తులను కూడా చూడాలి ఇక్కడ పుట్టి పెరిగి స్థానిక సంస్థల ఇబ్బందులు తెలుసుకొని మరి ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో మరి ప్రజాప్రతినిధుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిని మేము ఆయన ఎక్కడో మరి ఎన్ఆర్ఐగా ఉండి గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉండి ఈరోజు ఖమ్మం వచ్చి మరి పోటీ చేస్తున్న విషయాన్ని వారి పార్టీ నేతలు కానీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కూడా మరి అంగీకరించే పరిస్థితి లేదు అయినప్పటికీ పోటీ చేస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ వైపు ఉండొచ్చు కానీ ఓటు మాత్రం వేయరని చెప్పి నేను భావిస్తున్నాను సార్ చెప్పండి రాయల్ నాగేశ్వరరావు గారికి ఓటు ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన వెంటనే మరి ఇక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా ఎక్కడెక్కడ ఎంపీటీసీలు ఉన్నారో వారందరినీ పిలిచి గౌరవించి మర్యాదలు చేస్తూ మరి ఈరోజు వారికి మరి గోవా దగ్గర తీసుకుపోతున్నారంటే అది నా మొదటి విజయంగా భావిస్తున్నాను నేనంటూ పోటీ చేయకపోతే వారిని కనీసం మందలించే వాళ్ళు కూడా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను అదే కాన్సెప్ట్తో నేను పోటీ చేయడం జరిగింది ఈ స్థానిక సంస్థల్లో మరి ఇట్లా నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం మీద మీ కసి కక్షని తీర్చుకోవాలి మీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి నేను పోటీ చేస్తున్నాను అందుకే వాళ్ళు నాకు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారని నేను భావిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో మరి వాళ్ళ విధులు నిధుల విషయంలో ఖచ్చితంగా పోరాటం చేయగల వ్యక్తి రాయల నాగేశ్వరరావు అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మరి ఇక్కడ అనేక పోరాటాల్లో నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక చిన్న పరిశ్రమ స్థాపించినప్పటికీ చదువుకున్నప్పటికీ ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ వివిధ కార్యక్రమాల్లో నేను పోరాటాలు చేసిన చరిత్ర నాకుంది మరి అలాంటి వ్యక్తి స్థానిక సంస్థల విషయంలో కూడా మా వెంట ఉంటాడు మా కోసం పోరాడతాడని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి రాయల నాగేశ్వరరావుకు ఓటు వేయాలి రాయల నాగేశ్వరరావు పోటీ చేయబట్టే ప్రభుత్వం కనీసం అన్ని ఈ దర్కంగానైనా గుర్తించింది మరి పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మన విధుల నిధుల విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఆ రకంగా భావించి నాకు ఓటు వేయడానికి సిద్ధమయ్యారని భావిస్తున్నాను సార్ చెప్పండి గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను రెండు విషయాల్లో నేను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానివ్వండి వాళ్ళ పంచాయతీరాజ్ ఛాంబర్ అని చెప్పేసి మరి ఇండిపెండెంట్ వ్యవస్థ కూడా ఉంటుంది వాళ్ళ సహకారంతో కాంగ్రెస్ పార్టీ సహకారంతో అదేవిధంగా అనేక అభ్యుదయ పార్టీలు వామపక్ష పార్టీలు ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో గ్రామీణ వ్యవస్థలో ఉన్న ఈ వ్యవస్థని ఏదైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని పరిపుష్టం చేయాలని కోరుకునే వ్యక్తులందరినీ కలుపుకొని పోయి ఈ చేయడం కోసం పరిపుష్టం చేయడం కోసం ప్రభుత్వంతో పోరాటానికి నేను ముందుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నాను రెండోది వారికి ఏ సమస్య వచ్చినా కూడా మరి గతంలో మనం చూసాం చాలామంది స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీ ఎన్నికై వారికి వచ్చే విధులను కూడా కనీసం ఎంపీటీసీలో తెలియని పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని మనం ఖమ్మం జిల్లా ఎంపీటీసీలకు తెలుసు కానీ నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రభుత్వ పరంగా ఒక శాసన మండలి సభ్యుడికి ఏ విధులు నిధులు వచ్చినా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీటీసీకి జడ్పీటీసీకి అవసరాన్ని బట్టి అందరికీ మరి న్యాయం జరిగే విధంగా వారి ద్వారానే అవి ఖర్చు పెడతానని చెప్పి అదేవిధంగా వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తామని చెప్పి అదేవిధంగా ఖమ్మంలో వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను వాళ్ళకి విన్నట్టుంటానని చెప్పి వాళ్ళ సమస్యల్ని శాసన మండలిలో వారి విధానాన్ని మరి నేను ఖచ్చితంగా వినిపిస్తానని చెప్పి హామీస్తాను చూసారు కదా ఇది మన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి రాయల నాగేశ్వరరావు గారి మనోగతం ఇది ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని గెలిచినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో కాంగ్రెస్ మీద అభిమానం ఎప్పటికీ ఉంటుందని గోవా లాంటి శిబిరాలలో వాళ్ళని ఎంత దాచిపెట్టినా సరే వారి మనసులో కాంగ్రెస్ యొక్క స్థానం ఎక్కడికి వెళ్ళదని గెలుపు ఖచ్చితంగా మా వైపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ వినయ్తో
గంగాధర్ ఖమ్మం జిల్లా బ్యూరో చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం.